తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత. ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఏ రమేష్ హెచ్చరించారు. రావులపాలెం పరిసర ప్రాంతాలలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు ముందస్తు సమాచారం రావడంతో జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా రావులపాలెం శివారు భద్రమహంకాళమ్మ పుంత రోడ్లో AP30V0527 నంబర్ గల డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిపోతున్న 3900 కేజీల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో MSO స్వామి, VRO లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు స్వామి అండి. నేను రావులపాలెం డిప్యూటీ తహసీల్దార్ని, సివిల్ సప్లైస్. ఈ రోజున స్థానిక సివిల్ సప్లైస్ అధికారులు మరియు మా రెవెన్యూ సిబ్బంది అలాగే రాజమహేంద్రవరం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కలిపి రావులపాలెం నుంచి చిన్నవారిపాలెం వెళ్లే రోడ్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే కారణంతో 3900 కేజీల పీడీఎస్ రైస్ని, అదేవిధంగా ఒక వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. అదే ఇదే కేసులో ఎన్ వెంకటేశ్వర అనే ఒక అతన్ని, అలాగే ఎన్ జీవన్ కుమార్ అనే అతను వీళ్ళు ప్రజల దగ్గర నుంచి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ మరణించి నల్లబజారు తరలిస్తున్నారనే కారణంతో వీళ్ళ మీద 1955 నిత్యావసరాల చట్టం ప్రకారం వీళ్ళ మీద కేసు బుక్ చేసి ఈ సదర్ కేసుని మన జిల్లా జాయింట్ గారి కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెడతామండి. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.